హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది మహాశివరాత్రి రోజు సాయంత్రం పూట ఈ బ్లాగ్ అండి. ఇది ఈ నైట్ నుంచి తెల్లవారే వరకు నేను ఏం చేశానని ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం నేను ఇంట్లో అనేది దీపం ఇలా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ గుడికి అనేది వెళ్తాను. నైవేద్యం కూడా నేను 5 రకాల పండ్లు అనేది పెడతాను. ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాను దేవుడికి నైవేద్యంగా. ఏవేని 5 రకాల ఫ్రూట్స్ అనేవి. శివరాత్రి అంటే మెయిన్ ఉపవాసము జాగరణ అండి. ఖచ్చితంగా చేస్తాను ప్రతి సంవత్సరం ఈ రెండు అనేవి. ఈ పూజ చేసుకునేటప్పుడు బిల్వాష్టకము, శివాష్టకము, కాలభైరు అష్టకము, శివుని అష్టోత్తరము అన్నీ చదువుకుంటాను. నాకు ఆ రోజు శివుడికి సంబంధించిన ఏ ఉన్నా ఆ రోజు ఖచ్చితంగానే చదువుకుంటాను. కొంచెం విభూతితో అనేది దేవుడి దగ్గర అనేది వేస్తూ నేను పూజ చేసుకుంటాను. అసలు టెంపుల్కి అనేది నేను మార్నింగే వెళ్తాను, కానీ ఈసారి నాకు కుదరలేదు. అందువల్ల ఈవినింగ్ అనేది వెళ్తున్నాము టెంపుల్కి. ఇలా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అనేది వెళ్తాము. ఫైనల్గా అయితే పూజ అనేది కంప్లీట్ అయింది. నైవేద్యంగా మాత్రం ఫ్రూట్స్ అనేవి ఒక 5 రకాలు పెట్టాను. ఆ ఫ్రూట్స్లో ఖచ్చితంగా ఖర్జూరం పండు అనేది ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు మేమైతే గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే గుడికి అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మేము లోపలికి వచ్చి కొంచెం కాళ్ళు అన్ని కడుక్కున్న తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, కాలభైర స్వామి ఉంటారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, కాలభైర స్వామి ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణాలు, ఇక్కడ చెట్టు కింద ప్రదక్షిణాలను చేసిన తర్వాత మేము లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ విఘ్నేశ్వరుడు, సాయిబాబా కూడా ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత లోపలికైతే వెళ్తాము మేము. ఇక్కడ టికెట్ అనేది తీసుకోవాలి, తీసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ మేము టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికైతే వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో పూజ అనేది చాలా బాగా చేస్తారు. లైటింగ్ కానీ జనాలు కూడా కొంచెం ఎక్కువ రష్గా ఉంటుంది గుడి అనేది. ఇప్పుడు ఇలా లోపలికైతే ఎంటర్ అవుతాము. గుడి లోపలికి అనేది నేను ఫోన్లో ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు లోపల దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ ద్వయస్తంభం ఉంటుంది, ఆ శివుడైతే కొంచెం లైట్గా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ గుడి అయితే చుట్టూ ఇలా ఉంటుందండి. ఆ తర్వాత నేను ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికి అనేది బయలుదేరి వెళ్తాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా హాల్, ఆ హాల్లో అయితే దేవుడు ఉంటారు. ఇదండి మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాము. మేము అక్కడ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఈ టెంపుల్కి అనేది నేను 9:30కి అలా వచ్చానండి నైట్. ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఇది గీతా మందిరం అండి. ఇక్కడ అంటే గీతా మందిరం తెలుసు కదా మీకు, శివుడు ఎక్కువ కృష్ణుడిని కానీ అట్లా పూజిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఈరోజు జాగరణ అనేది ఈ గుళ్ళో అయితే వచ్చాము, ఈ గుడికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే నైట్ రుద్రాభిషేకం చేస్తున్నారు. మేము నైట్ 9:30 అలా వచ్చాము ఈ టెంపుల్కి. అక్కడ అభిషేకం అయితే అవుతుంది. చిన్న లింగము ఇక్కడ కొంచెం పంచామృతాలతో అభిషేకం అండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చెరుకు రసము, ద్రాక్షరసము అన్నిటితో ఇక్కడ అభిషేకం అయితే జరుగుతుంది. ఈ గుడి ఏంటంటే కొంచెం మాకు దగ్గరలో అనేది ఉంటుంది, అందువల్ల నైట్ జాగరణ ఇక్కడ చేద్దాము అని గీతా మందిరం ఇది ఇక్కడ చేద్దామని మేము ఇక్కడికైతే వచ్చాము. నేను రావడం కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము మేము. నేను ఇందాక మీకు చూపించాను కదా ఆ గుళ్ళో చేస్తానండి ఎక్కువ జాగరణ అనేది, కానీ ఈసారి ఈ గీతా మందిరానికి అనేది వచ్చాను నేను. ఇక్కడ అభిషేకం కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ రుద్రాభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారి హారతి కూడా ఉంటుంది. ఇప్పుడైతే స్వామివారి హారతి కూడా ఇచ్చేసారండి. నేను నైట్ ఆ జాగరణ అనేది ఉన్నాను కదా ఆ టెంపుల్లో అనేది, నేను 4 వరకు ఉన్నాను, 3:30 or 4 వరకు ఉన్నాను. ఆ తర్వాత మేము ఇంటికి అనేది వచ్చిన తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే స్వామివారికి ఎప్పుడైనా అన్నంతో ఉపవాసం ఉన్నవా ఎవరైనా సరే నెక్స్ట్ ఉపవాసం విరమణ చేసేటప్పుడు అన్నంతో చేసే నైవేద్యం అనేది పెడతాం కదా, నేను పులిహోరాను పరమాన్నం అనేది చేసే దేవుడికి నైవేద్యంగా అనేది పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసిన వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.